జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లేసి చక్కటి ఆధునీకరణ రోడ్లలాగా అభివృద్ధి చెందిన ఏరియాలాగా ఈ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో కేసీఆర్ నాని ఇదే ఎంపీగా అప్పుడు ఉన్నాడు. అదేవిధంగా జలీల్ ఖాన్ ఏమో అభివృద్ధి కోసం చెప్పి పార్టీ మారాడు. ఈ జనసేన వాళ్ళేమో వాళ్ళని కాళ్ళు పట్టుకొని బతిమాలుకునే పరిస్థితులు. ఆ రోజులో జనసేన కూడా వాళ్ళతో పాటు కలిసే ఉంది. 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి అనేది వాళ్ళకి తెలియదు. అసలుకి అభివృద్ధికి మీనింగ్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు వాళ్ళకి. ఎందుకంటే 5 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసి పరిపాలన చేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి నోచుకోకుండా చేసిన దుర్మార్గులు అందరూ కూడా కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రభుత్వం నుంచి నిధులు కేటాయిస్తున్నారు. 14 ఫైనాన్స్, 15 ఫైనాన్స్, మున్సిపల్ జనరల్ ఫండ్స్ అన్నీ కూడా వెంచించి ఎక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ ఆ ఇబ్బందిని పరిష్కరించే విధంగా ప్రతి రోడ్లు వేస్తుంటే వాళ్ళకి కళ్ళుండే చూడలేని కబోదులు వీళ్ళందరూ కూడా, జనసేనలు కావచ్చు, జలీల్ ఖాన్ కావచ్చు. ఒక అడుగు కూడా నడవలేని వ్యక్తి జలీల్ ఖాన్ కూడా ఏదో మాట్లాడు జగన్ గారి గురించి. పనికి మనలోడు, దేనికి ఒక రూపాయి విజయవాడ నగరంలో ఖర్చు పెట్టావు ఎప్పుడైనా కానీ. ఆడి తగ్గట్టు ఈ జనసేనలో బఫున్ ఒకరు ఉన్నాడు, జోకర్ లాగా ఉంటాడు, దేనికి పనికిరాడు. చూడ, ఉన్నారని మాత్రం హైట్ ఉంటాడు, ఉపయోగం లేని వ్యక్తి. ఏం చేసావు నువ్వు గత 5 ఏళ్లలో? ఏం చేసావా? 5 ఏళ్ళు ఏం చేయలేదు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిచ్చారు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నీకు నీ ఓటు శాతం ఏంటో చూసుకో ఒకసారి. నువ్వు డివిజన్ అధ్యక్షుడిగా 64 మందిని పోటీ పెట్టాడు పనికి మాలని, ఒక్కడే గెలిచాడా? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 22 మందిని పెట్టావు, ఒక్కడే గెలిచాడా? ఎందుకే మీరందరూ మా ఊహం ఆడతారు? సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికలు మేము చూస్తాం, మేము చూస్తాం. ఏం చూసేది మీరు? పనికిమాలిన పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఇక్కడ పనికిమాలిన ఇక్కడ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తారట. గుంపుగా వస్తేనే ఏం పేకలైపోయారు. విడివిడిగా చేంజ్ చేస్తారు మీరు, విడిగా వస్తారంటారు, గుంపుగా ఉంటారు అంటారు, మీ ఇష్టం వచ్చినట్టు చెప్తారు. దమ్ము ధైర్యం ఉంటే కనుక పవన్ కళ్యాణ్కి కానీ వాళ్ళ చెంచాలకు కానీ వాళ్ళ తొత్తులకు కానీ చెప్తున్నారు. దమ్ము ఉంటే సింగిల్గా పోటీ చేస్తాను చెప్పండి. మీరు మొబైల్ అయితే కనుక చంద్రబాబుతో పోటీ చేద్దామా, బీజేపీతో పోటీ చేద్దామా, కమ్యూనిస్ట్ పార్టీలతో పోటీ చేద్దామా, బీఎస్పీతో పోటీ చేద్దామని చెప్పని సవాడ దద్దమ్ములు. మీరు జగన్ గారి గురించి నా గురించి మాట్లాడతారా? పనికిమాలిన ఎదవలు మీరు, దేనికి పనికిమాలిన సవట్లు మీరు అందరూ కూడా. మీరు పనిచేస్తే గత 5 ఏళ్ళలో మీరేం పీకారని చెప్పి చెప్పండి. ఈ 3 ఏళ్ళలో నేను చేశానని చెప్పగలుగుతాను. ఇంత అభివృద్ధిని కళ్ళు దొబ్బినాయి మీకేమన్నా? ఇంత అభివృద్ధి జరుగుతుంటే, గడప గడపకి నేరాధనాలు పలుకుతుంటే ఏంద్ర మీరు చేసేది చిల్లర రాజకీయాలు, పిచ్చి రాజకీయాలు, ఈ పనికిమాల రాజకీయాలు, ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ తొత్తులకి ఇవన్నీ కూడా అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ మాట్లాడు, నన్ను వైసీపీ నాయకులు తిడుతున్నారని చెప్పని సామెత ఒకటి ఉంది నా అని చెప్పని. మరి నువ్వు మమ్మల్ని గెలిది మిమ్మల్ని గెలకమా? నువ్వు ఆ వైఎస్ఆర్సీపీ జగన్ గారి గురించి మాట్లాడితే జగన్ గారి గురించి వ్యక్తిగతంగా నువ్వేం మాట్లాడలేవు, కానీ నీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవు. చంద్రబాబు ఏడ్ చేశాడు, నువ్వెంతరా బాబు బచ్చగడ్డి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమ ప్రభుత్వానికి సంక్షేమాలు అమలు చేయడంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియపరచుకుంటూ ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబులు గుంపులకు వచ్చినా సింగల్కి వచ్చినా దేనికి పనికిరానని చెప్పి మీరు తెలియపరచుకుంటారు. మహేష్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అడొక ఎదవా, దద్దమ్మ, చవట, దేనికి పనికి వస్తాడాడు? భూ కబ్జాదారుడు. మొన్నే వాళ్ళ అన్నయ్య పేరుతో కబ్జా చేస్తే దాన్ని విడిపించడం జరిగింది. స్థలాలు ఆక్యుపై చేసేవాళ్ళు, వడ్డీలకి జనాల్ని పీడించుకుని తినేవాళ్ళు, జనాలు డబ్బులు ఎక్కొట్టేవాళ్ళు, వాళ్ళ మా గురించి మాట్లాడేది ఒక స్థాయి ఉండాలి. నాతో మాట్లాడాలంటే వాళ్ళ కెపాసిటీ ఏంటి? అడుక్కు తినే నాయుడు. వాళ్ళ నా గురించి మాట్లాడేది. నా గురించి తెలుసు, ఇప్పుడు నేను 2 సార్లు ఎమ్మెల్యే గెలిచా, ఇక్కడ మంత్రి అయ్యా, ఇక్కడ ఏం చేస్తాను నాకు తెలుసు. డిపాజిట్లు రాని వాళ్ళు వాళ్ళు కూడా నా గురించి మాట్లాడారా? ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం? దసరా నుండి అసలైన జనసేన ఏంటనేది చూపిస్తామని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. దీని మీద మీరే ఉంటారు సార్? అంటే దసరా బుల్లోళ్ళు వస్తుంటారు, దసరాకి సంక్రాంతికి గంగిరెద్దులు వస్తుంటాయి, దసరాకి బుల్లోళ్ళు వస్తుంటారు అని చెప్పని దసరా బుల్లోడు అని వస్తాడు బయటకు వస్తాడు ఏం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆయన కాడి నుంచి కానీ, అంతకుముందు రాజకీయ పార్టీ పెట్టిన కానీ, ప్రతిరోజు మనుషుల్లో జనాల్లో ఉన్న వ్యక్తే. ఆయన చూసి నేర్చుకో, సిగ్గు తెచ్చుకో, జనాలకు ఏ విధంగా మనం అందుబాటులో ఉండాలని చెప్పని. వారానికి ఒక రోజు వచ్చి కాల్షీట్ ఇచ్చేవాడి నువ్వు ఆ దసరాకు వచ్చి మాట ఏం చేస్తావు? దసరాకు వచ్చి ఏం చేస్తావయ్యా? దసరా వేషాలు వేసుకోవాలి జనాల దగ్గర. అసలు వేసేది యాసలు కదా, ఆ యాసలు అందరూ తెలిసిన విషయాలే. దయచేసి ఈ మాటలు ఎన్ని మానేసి నువ్వు జనాలకు ఏం చేయదలుచుకో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చెప్పు అంతే తప్ప, నువ్వు ఈ పిచ్చి పిచ్చి ఏదో 8 సుమ్ములు తీసాం కదా అని చెప్పని మొన్న చెప్పాను కూడా, ఇంతకుముందు కూడా చెప్పాను.
ఎన్ని సుమ్మలు తీసుకున్నా డీజిల్ బొక్క తప్ప ఆయనకి ఏం ఉపయోగం లేదు. ఓకేనా?